అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ అజయ్ కుమార్ గోల్డ్ ఈటీఎఫ్స్ గోల్డ్ ఈటీఎఫ్స్ గురించి మీరు చాలా మంది వినే ఉంటారు ఈ రోజుల్లో మనకి గోల్డ్ గురించి చాలా వెబ్సైట్స్ లో ప్రతి చోట మనం వింటూనే ఉన్నాం సో ఈ గోల్డ్ ఈటిఎఫ్ సంబంధించి మంత్లీ ఇన్ఫ్లో అనేది థర్టీ ఫైవ్ గా ఇంక్రీజ్ అయింది సో మార్చ్ ట్వంటీ ట్వంటీ లో ఈ గోల్డ్ ఇన్ఫ్లో అనేది ఈ ఈటిఎఫ్ సంబంధించి సిక్స్ సిక్స్టీ టూ క్రోర్ కింద ఉంది అదే లాస్ట్ మంత్ లో మీరు కంపేర్ చేసుకుంటే ఫోర్ నైన్టీ వన్ క్రోర్స్ ఉంది సో ఈ విధంగా మంత్లీ కనుక మీరు కంపేర్ చేసుకుంటే మంత్ ఆన్ మంత్ ఈ గోల్డ్ సంబంధించి మీరు కంపేర్ చేసుకుంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది సో మనం ఈ వీడియోలో గోల్డ్ ఈటీఎఫ్ అంటే ఏంటి గోల్డ్ ఈటీఎఫ్లో లో ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అండ్ గోల్డ్ ఈటీఎఫ్ సంబంధించి ఆబ్జెక్టివ్స్ అండ్ బెనిఫిట్స్ గురించి కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం సో మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా మీరు ఇంతవరకు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనం ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం గోల్డ్ ఈటీఎఫ్స్ అనేవి ఒక కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కింద మనం చెప్పుకోవచ్చు నార్మల్గా మ్యూచువల్ ఫండ్లో మనం చూసుకున్నట్లయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని డెట్ మ్యూచువల్ ఫండ్స్ అని గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటూ ఉంటాయి కదా ఎక్సెట్రా ఎక్సెట్రా మనకి ఉంటూ ఉంటాయి సో ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించి ఈ గోల్డ్ ఈటీఎఫ్ అనేది కూడా ఒక సపరేట్గా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ కూడా ఫండ్ మేనేజర్ అనేవారు ఉంటారు మరి ఎవరైతే ఫండ్ మేనేజర్ ఉన్నారో ఆ ఫండ్ మేనేజర్ ఏదైతే గనుక ఈ గోల్డ్ ఈటీఎఫ్ సంబంధించి ఎంతైతే మనీని కలెక్ట్ చేసాడో ఆ మనీ అంతా వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే ఫిజికల్ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అక్కడ నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్యూరిటీ గోల్డ్లో ఎవరైతే ఆ పర్టికులర్ గోల్డ్ ఈటీఎఫ్ సంబంధించి ఫండ్ మేనేజర్స్ ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఈ గోల్డ్ ఈటీఎఫ్లో మీరు ఎక్స్పెన్సెస్ కనుక కంపేర్ చేసుకుంటే చాలా చాలా తక్కువగా ఉంటాయి ఎందుకంటే నార్మల్గా మీరు ఫిజికల్ గోల్డ్ కొన్నట్లయితే అక్కడ మనకి మేకింగ్ ఛార్జ్

కంపేర్ చేస్తే నార్మల్గా ఫిజికల్ గోల్డ్తో కానీ లేకపోతే కాయిన్స్తో తో కానీ కంపేర్ చేసుకుంటే చాలా చాలా తక్కువగా ఉంటుంది సో ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ అనేది మనకి డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ని మీరు బై చేయాలంటే మీకు డెఫినెట్గా డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది అండ్ మీరు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు బై చేయచ్చు అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు సెల్ చేయొచ్చు అనమాట ఈ విధంగా మనకి గోల్డ్ ఈటీఎఫ్ సంబంధించి మనకి చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి యాజ్ కంపేర్ టు ఫిజికల్ గోల్డ్ అనమాట సో మీరు ఎవరైనా కనుక ఫిజికల్ ఫిజికల్ గోల్డ్ బై చేసే ముందు ఒకసారి తెలుసుకుని మీరు ఈ గోల్డ్ ఈటిఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు రిటర్న్ అనేది మంచిగా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది అండ్ ఇక్కడ వన్ గోల్డ్ ఈఎఫ్ యూనిట్ ఈక్వల్స్ టు మనం వన్ గ్రామ్ గోల్డ్ కింద కూడా ట్రీట్ చేయొచ్చు ఈ గోల్డ్ ఈటీఎఫ్ సంబంధించి సో మీరు ఎవరైనా కనుక మీరు గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మీకు గోల్డ్ ఈటిఎఫ్ అనేది ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్ కింద చెప్పుకోవచ్చు యాజ్ కంపేర్ టు ద ఫిజికల్ గోల్డ్ అనమాట సో ఇప్పుడు ఈ గోల్డ్ ఈటిఎఫ్ లో ఎవరెవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలో మనం ఒకసారి చూద్దాం ఈ గోల్డ్ ఈటీఎఫ్కి సంబంధించి ఎవరైతే కనుక కన్జర్వేటివ్ రిస్క్ ప్రొఫైల్లో ఉన్నారో నార్మల్గా మనకి రిస్క్ ప్రొఫైల్ గనక చూసుకున్నట్లయితే అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ అని మోడరేటివ్ ఇన్వెస్టర్స్ అని కన్జర్వేటివ్ రిస్క్ ప్రొఫైల్ ఇన్వెస్టర్స్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం బేస్డ్ ఆన్ ది రిస్క్ ప్రొఫైల్ అనమాట సో ఇక్కడ ఎవరైతే కనుక లో ఉంటారో అలాంటి వారు ప్రతి ఒక్కరికి ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి అండ్ మీరు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఏ రిస్క్ ప్రొఫైల్లో ఉన్నా కానీ మీరు ఒక ఇంపార్టెంట్ థింగ్ని ఇక్కడ గుర్తుంచుకోండి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫైవ్ థౌజండ్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి దానిలో అట్లీస్ట్ టెన్ పర్సెంట్ మీరు ఈ గోల్డ్ ఈటీఎఫ్ సంబంధించి లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు లాంగర్ టెన్ లో మంచి రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది బట్ ఎవరైతే కనుక ఎక్కువగా లో ఉంటున్నారో అలాంటి వారు ఎక్కువ మొత్తంలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా ఇలా ఇక్కడ గోల్డ్ ఈటీఎఫ్ సంబంధించి లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు లాంగర్ టెన్ లో మంచి రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది సో ఇది మాత్రం కన్సర్వేటివ్ ఇన్వెస్టర్స్ కి బట్ మీరు మోడరేట్ లో ఉన్న అగ్రెసివ్ రిస్క్ ప్రొఫైల్ లో ఉన్న అట్లీస్ట్ మీరు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గోల్డ్ ఈఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది సో ఆ విధంగా కన్సర్వేటివ్ ఇన్వెస్టర్ ఎక్కువ మొత్తంలో మీరు గనక ఈ గోల్డ్ ఈటిఎఫ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు మంచి రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటాయి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇక్కడ ఫండ్ మేనేజర్స్ అనేవారు ఉంటారు సో వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది వాళ్ళు ఎంత గ్యాదర్ చేసారో పబ్లిక్ నుంచి ఆ పబ్లిక్ అమౌంట్ అంతా ప్యూరిటీ ఫిజికల్ గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు సో అందుకని చెప్పి మనకి ఇక్కడ రిస్క్ అనేది కూడా కొంచెం తక్కువగా ఉంటుంది ఎందుకంటే రిస్క్ సంబంధించి అన్ని ఫండ్ మేనేజర్ అనేవారు టేక్ ఓవర్ చేస్తూ ఉంటారు సో ఆ విధంగా మీరు ఎవరైతే కన్సర్వేటివ్ లో ఉంటున్నారో అలాంటి వారికి ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది సో మన బెనిఫిట్స్ గురించి ఒకసారి గోల్డ్ ఈటీఎఫ్ సంబంధించి స్ చేద్దాం దానిలో భాగంగా మొదటి బెనిఫిట్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అనమాట ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ అంటే ఏమిటంటే మనం ఈ గోల్డ్ ఈటీఎఫ్ సంబంధించి డీమ్యాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా బై చేస్తాం కాబట్టి మీకు ఈజీగా ట్రేడ్ అనేది ఉంటుంది నార్మల్గా మనం స్టాక్స్ ఎట్లా అయితే ట్రేడ్ చేస్తామో ఇక్కడ గోల్డ్ లో కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు అండ్ నార్మల్గా మీరు ఎప్పుడైతే ఎప్పుడైనా బై చేయొచ్చు అండ్ మీరు ఎప్పుడైనా సెల్ చేయొచ్చు అనమాట ఈ విధంగా మీకు ఫ్లెక్సిబిలిటీ అనేది ఈ గోల్డ్ ఈటీఎఫ్ సంబంధించి మీకు ప్రొవైడ్ అవుతుంది అండ్ దానిలో భాగంగా నెక్స్ట్ బెనిఫిట్ ఏంటంటే లిక్విడిటీ ఇది కూడా లిక్విడిటీ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ గోల్డ్ ఈటీఎఫ్ సంబంధించి అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్కి మనకి లమ్ లో ఉంటుంది అండ్ ఎస్ఐపిలో ఉంటుంది మీరు ఎస్ఐపిలో బై చేసిన తర్వాత మన లిక్విడిటీ సంబంధించి గనుక మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే మీరు ఎప్పుడైనా బై చేయొచ్చు మీ యూనిట్ సంబంధించి మీరు ఎప్పుడైనా సెల్ చేయొచ్చు అనమాట ఈ విధంగా మనకి హై లిక్విడిటీ అనేది మీకు ఎస్ఐపిలో ఉంటుంది వేరే లమ్ ఆప్షన్ ఆప్షన్లో కూడా మీకు హై లిక్విడిటీ అనేది ఉంటుంది సో మీరు ఎవరైనా గనక ఈ గోల్డ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనం డిమాట్ అండ్ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా హోల్డ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి హై ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అండ్ హై లిక్విడిటీ కూడా ఉంటుంది దాని ద్వారా మనం ఎప్పుడైనా బై చేయొచ్చు అండ్ ఎప్పుడైనా సెల్ చేయొచ్చు సో మనం నెక్స్ట్ బెనిఫిట్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ఆ బెనిఫిట్ ఏంటంటే స్మాలర్ డినోమినేషన్ డినామినేషన్ ఇక్కడ స్మాలర్ డినోమినేషన్ డినామినేషన్ అంటే మనం ఈ గోల్డ్ ఈటీఎఫ్లో బై చేసినప్పుడు మనకి టూ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి ఒకటేమో ఎస్ఐపి ఆప్షన్ అని ఒకటేమో లంసమ్ ఆప్షన్ అని మీరు ఎస్ఐపి ద్వారా బై చేసినా లేకపోతే లంసమ్ ద్వారా బై చేసినా మీకు యూనిట్స్ అనేది మీ అకౌంట్లోకి యాడ్ అవుతూ ఉంటాయి సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ యూనిట్స్ అనేది మీరు ఎప్పుడు కావాలన్నా సెల్ చేసుకోవచ్చు అండ్ మీకు ఎగైన్ మీరు బై చేయాలంటే ఆ ఎస్ఐపి అమౌంట్ ఎంత ఉందో దాని ద్వారా లేదా సమ్ అమౌంట్ ఎంత ఉందో దాని ద్వారా ఎగైన్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా మీకు యూనిట్స్ అనేది మీ అకౌంట్ లో యాడ్ అవుతుంటాయి ఈ విధంగా మీరు స్మాలర్ డినామినేషన్ లో కూడా ఈ అమౌంట్ అనేది ఈ గోల్డ్ ఈటిఎఫ్స్ అనేది మీరు బై చేయచ్చు అనమాట అండ్ ఈజీ టు హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఫిజికల్ గోల్డ్ని కొంటే అక్కడ మనకి వెల్త్ ట్యాక్స్ అనేది ఒక ట్యాక్స్ అనేది పడుతూ ఉంటుంది బట్ మీరు గోల్డ్ ఈటీఎఫ్స్ని కొన్న తర్వాత మీకు ఎలాంటి వెల్త్ ట్యాక్స్ కానీ ఎలాంటి స్టోరేజ్ ఛార్జెస్ కానీ ఎలాంటి మేకింగ్ ఛార్జెస్ కానీ ఉండవు కాబట్టి మీరు ఈజీ టు హోల్డ్ ఫర్ లాంగ్ టర్మ్ అనమాట ఇక్కడ ఫండ్ మేనేజర్స్ అనేవారు ఉంటూ ఉంటారు కాబట్టి సేమ్ లైక్ మ్యూచువల్ ఫండ్ రిమైనింగ్ ఆప్షన్స్ ఎలా ఉంటాయో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటాయో డెత్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటాయో ఇక్కడ గోల్డ్ ఈటీఎఫ్ సంబంధించి నుంచి కూడా మీరు నార్మల్ గా మీ యొక్క ఫోలియో నెంబర్స్ అనేది క్రియేట్ అవుతుంటే దాని ద్వారా మీరు లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు సో మనం ఇప్పుడు చెప్పుకున్న బెనిఫిట్స్ అన్ని ఎవరైతే కనుక మీరు గోల్డ్ ఈటీఎఫ్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో అలాంటి వారు ప్రతి ఒక్కరికి అప్లికబుల్ అవుతాయి సో దయచేసి మీరు ఎవరైతే గనక ఫిజికల్ గోల్డ్ అంటే గోల్డ్ జ్యువెలరీ కానీ లేదా గోల్డ్ కాయిన్స్ కానీ గోల్డ్ బిస్కెట్స్ కానీ మీరు కొనే బదులు ఒకసారి మీరు ఆలోచించండి ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఇలా గోల్డ్ ఈటీఎఫ్స్ అని గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అని లేదా సోవరెన్ గోల్డ్ బాండ్ అని ఇలా మనకి చాలా చాలా ఆప్షన్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి సో మీరు దయచేసి ఎవరైతే కనుక ఫిజికల్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు అలాంటి వారు దయచేసి ఈ ఆప్షన్స్ గురించి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని ఎక్కడ మనకి ఎక్స్పెన్సెస్ అనేది తక్కువ ఉన్నాయి అండ్ ఎక్కడ మేకింగ్ ఛార్జెస్ అనేది తక్కువ ఉన్నాయి మీరు కంపేర్ చేసుకుంటే కనుక డెఫినెట్ గా మీకు ఫిజికల్ గోల్డ్ సంబంధించి గోల్డ్ ఆర్నమెంట్స్ లో మనకి ఎక్కువ మేకింగ్ ఛార్జెస్ అనేది ఉంటుంది మీరు ఆ జ్యువెలరీ స్టోర్ చేయాలంటే అక్కడ మీకు స్టోరేజ్ ఛార్జెస్ కూడా ఉంటూ ఉంటాయి బట్ మీరు ఈ గోల్డ్ ఈటిఎఫ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ఎలాంటి మేకింగ్ ఛార్జెస్ ఉండో ఎలాంటి స్టోరేజ్ చార్జెస్ అనేది ఉండదు సో దయచేసి ప్రతి ఒక్కరు ఎవరైతే గనక మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలనుకుంటున్నారో అలాంటి వారికి ఈ గోల్డ్ ఈఎఫ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎస్పెషల్లీ ఎవరైతే కన్సర్వేటివ్ ఇన్వెస్టర్స్ ఉంటారో సో అలాంటి వారు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలని భయపడుతూ ఉంటారో అలాంటి వారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బదులు స్టాక్ మార్కెట్ మీరు ఈ గోల్డ్ లోని లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్ సంబంధించి లేదా గోల్డ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు మంచి టెన్ రావడానికి పాసిబిలిటీ ఉంది అండ్ మీరు మోడరేట్ ఇన్వెస్టర్ లేదా అగ్రెసివ్ ఇన్వెస్టర్ అయితే మీరు అట్లీస్ట్ టెన్ యువర్ అమౌంట్ అనేది మీరు ఈ గోల్డ్ లో కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇలాగే సోవరిన్ గోల్డ్ బాండ్ లో కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి దాని ద్వారా కూడా మీకు టర్మ్ లో మంచి రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది సో ఈ విధంగా మీకు మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ స్టాక్ మార్కెట్ గురించి కానీ క్రెడిట్ కార్డ్ గురించి కానీ క్రెడిట్ స్కోర్ గురించి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే మనకి చాలా కోర్సెస్ అనేవి ప్రతి కోర్స్ గురించి మేము చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అంటే ఒక లే మ్యాన్ నుంచి మీరు ఎక్స్పర్ట్ వరకు మీకు ఎంత నాలెడ్జ్ కావాలో సో అంత నాలెడ్జ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాం మీ అన్ని కోర్సెస్ కి మీకు యాక్సెసిబిలిటీ పొందాలంటే ఇప్పుడే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేయండి కింద డిస్క్రిప్షన్ లో లింక్ చేయబడింది ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ సంబంధించి మనం ఆల్రెడీ చెప్పుకున్న విధంగా సిక్స్టీ త్రీ కంటే ఎక్కువ కోర్సెస్ ఉన్నాయి ప్రతి కోర్స్ గురించి మీకు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం మీరు డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే ముందు కోలా అనే ప్రోమో కోడ్ కానీ యూస్ చేసినట్లయితే మీకు టూ థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది ఇప్పుడు ఆఫర్ అనేది నడుస్తుంది ఈ ఆఫర్ అనేది వెరీ సూన్ ఎక్స్పైర్ అవడానికి కూడా పాసిబిలిటీ ఉంది సో దయచేసి ప్రతి ఒక్కరు ఈ ఆఫర్ ని యూటిలైజ్ చేసుకుని మీరు అన్ని కోర్సెస్ కి మీరు యాక్సెసిబిలిటీ పొందండి సో మరింత కలిసి ఇప్పుడే డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్